నిజాంగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మీడియా సమావేశం నిర్వహించి ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త బంద్కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. నెల 20న జరగబోయే దేశవ్యాప్త బంద్కు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ అన్ని పార్టీలు ప్రజా సంఘాలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ప్రజలందరూ బంద్కు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ పిర్జాదగూడ మున్సిపల్ అధ్యక్షులు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 27న జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు కర్రరాజు, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు మహేష్, పసునూరి సన్నె, ఏఐఎస్ఎఫ్ పుట్ట లక్ష్మణ్, సిపిఐ, సిపిఎం రచ్చ కిషన్, సురేష్ దండు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఉమ్మడి గట్కేసర్ మండలంలో 4 కార్పొరేషన్ ఒక మండలంలో ఈ సమావేశం, పత్రికా సమావేశం అఖిల పక్షం తరపున ఏర్పాటు చేసినాం. ఎల్లుండి జరిగే 27 తారీఖు నాడు జరిగేటువంటి బంద్లో విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ మీడియా ద్వారా అందరం కలిసి ఈ ప్రాంత ప్రజలను కోరుతా ఉన్నాం. కేంద్రం, రాష్ట్రం రెండు కలిసి ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, దేశంలో వారానికి ఒకసారి పెట్రోల్ ధరలు పెంచుతూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రవాణా ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ప్రజల మీద భారం మోపుతున్నాయి. కనుక కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 22 పార్టీలు అఖిలపక్షంగా ఏర్పాటు చేసి ఈ బంద్ను పిలిపించడం జరిగింది. రేపు జరిగే బంద్ను, ఎల్లుండి జరిగే బంద్ను విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానాయకులందరినీ కూడా, అన్ని పార్టీల వాళ్ళని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను. గతంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు చేసుకోవడానికి మీ అందరి సహకారం మాకుంది. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దోపిడీకి గురి అవుతుందో మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పిండ్రు. కానీ ఒక్క సోదరికి కూడా, ఒక ప్రెస్ వాళ్ళకి కానీ, ఒక్క ఎవరికి కూడా ఒక ఇల్లు ఇచ్చిన ప్రాపణ పోలేదు. కనుక ఇవన్నింటిని కూడా విజయవంతం చేయాల్సిందిగా మీరు, మేమందరం కలిసి ఈ ఉద్యమాన్ని, రేపు జరిగే బంద్ను సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు జరిగే 27 తారీఖు జరిగేటువంటి బంద్ను అన్ని పార్టీలు కూడా, దాదాపుగా ప్రజా సమస్యలపై ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ ఇంకా అనేకమైన విషయాలను ప్రజలపై భారం మోపుతున్న, ముఖ్యంగా డీజిల్ పెట్రోలే కాబట్టి దీన్ని రోజుకు రోజుకు నిమిష నిమిషానికి పెంచుకుంటూ పోతూ ప్రజలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీనికి నిరసనగా ఆల్ పార్టీస్ రేపు 27 తారీఖు జరిగే ధర్నాను ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ఇప్పుడు అన్న చెప్పినట్టుగానే ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో దీంట్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు బంద్కు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో దయచేసి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా సహకరించి, మరి ఆర్టీసీ కానీ ఇంకెవరు కూడా కానీ వేరే రవాణా సంస్థ కూడా దీనికి సహకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం తప్పు అని రుజువు చేయాలని చెప్పి కూడా మేమందరం తెలియజేస్తూ పెద్ద ఎత్తున మా కార్యకర్తలు, ప్రజలు కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశ. జరగబోయే దేశవ్యాప్త బంద్కు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పార్టీ, అన్ని పార్టీలు ప్రజా సంఘాలకు కలిసి ఎల్లుండి బంద్కు పిలిపి ఇవ్వటం అనేది జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి షాపులకు సంబంధించినటువంటి యాజమానులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించి ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా మేము సిపిఎం పార్టీ నుంచి కోరుతా ఉన్నాం. అనేక అంశాల మీద, అక్కడ రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని, రాష్ట్రంలో కేసీఆర్ వైఖరిని మార్చుకొని ప్రజా సమస్యల ప్రజలకు జరిగే అన్యాయాలను
అక్రమాలను వీటికి వ్యతిరేకంగా ఈ యొక్క బంద్ ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని ప్రజలందరికీ వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన సిపిఎం పార్టీ తరపు నుంచి అదే విధంగా అఖిల పక్ష పార్టీల తరపు నుంచి కోరుతా ఉన్నాం।